అమ్మకు తెలియని కోయిలమ్మ. అయ్యో, నా లంచ్ బాక్స్ మర్చిపోయాను. పర్లేదే, షేర్ చేసుకుందాం. ఓకే, కదా తిందాం. నేను మీ బాక్సులు కాదు, మీరే నా బాక్స్ షేర్ చేసుకుంటారు. ఎలా? మా మామ వచ్చిందిగా. ఆరాధ్య, బాక్స్ మర్చిపోయి వచ్చావామ్మా? ఆ, ఎప్పుడో తెలిసింది. నా ఆకలి తెలిసినట్టుంది, అందుకే టైంకి వచ్చేసావు. కేరింగ్ మమ్మీ. ఐఎమ్ హంగ్రీ మామ్, లెట్స్ ఈట్. రా. కెమికల్ ల్యాబ్ జరిగింది, చేతులు డర్టీగా ఉన్నాయి. వాష్ చేసుకుని వస్తాను. ఆకలిస్తుందన్నావు కదా, నేనే తినిపిస్తాను. తినే అదృష్టం నాకు ఈ జన్మలో వస్తుందమ్మా. మామ్, ఈరోజు శకుంతల పాట పాడి అందరినీ తెగ ఇంప్రెస్ చేయాలని చూసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. తినేటప్పుడు మాట్లాడద్దు అంటావు. కాదా రాజ్య, మన మధ్య లేని మూడో మనిషి గురించి మాట్లాడటం చాలా తప్పు. కోపమైనా ప్రేమైనా ఆ మనిషి మీదే చూపించాలి, వాళ్ళు లేనప్పుడు కాదమ్మా. దట్స్ మై మామ్. చాలు మమ్మీ, క్లాస్ కి టైం అవుతుంది. సరే వెళ్ళు. బాయ్. డ్రైవర్, ఇది తీసుకెళ్ళు. ఇది మా అమ్మ చేతి ముద్ద, నాకు అమృతంతో సమానం. అమ్మని ఇంత పిచ్చిగా ప్రేమించే బిడ్డని నేను ఇంతవరకు చూడలేదు. నాలాంటి బిడ్డ కూడా ఎవరు ఉండరు కదా. సరే, మీకోసం క్యారియర్ పంపించారు అమ్మమ్మ, ఇందులో మీ అమ్మ చేతి వంటకాలు కూడా ఉన్నాయంట. అవునా? మెల్లగా మెల్లగా. కనీసం తింటావా అని కూడా అడగరా. నార్మల్ బాక్స్ అయితే నేను షేర్ చేసేదాన్ని, కానీ ఇది మా అమ్మ చేతి వంట అన్నావు కదా, సారీ. సరే సరే, కానీ కానీ.